రిపోర్టర్ వరప్రసాద్ రావు అందించిన సమాచారం మేరకు కేసుల సంఖ్య పెరుగుతున్నా కూడా అక్కడ ప్రభుత్వం కానివ్వండి, అలాగే కలెక్టర్ కానివ్వండి అప్రమత్తంగా ఉండి కేసుల సంఖ్య నిరోధించడంతో పాటు కరోనా పేషెంట్లకు సరైన వైద్య చికిత్సను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే విజయవాడలో ఉన్న పరిస్థితులు తెలియజేయడానికి మా ప్రతినిధి అనిల్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనిల్, చెప్పండి, ఇప్పటి వరకు విజయవాడలో కరోనా పేషెంట్లకు సంబంధించి ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూడా ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే 3 లక్షల పైగా కూడా కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఇందులో విజయవాడలో కూడా, విజయవాడ నగరం, విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కూడా అధిక సంఖ్యలోనే ప్రతిరోజు కూడా కరోనా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. అధికారులు అనేక రకాల జాగ్రత్తలు అప్రమత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం పట్ల కొంత అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ రికవరీ రేట్ ఏదైతుందో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా ఉండడం పట్ల కూడా మరొక వైపు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపు 5 నుంచి 7 రోజుల లోపే కరోనా పాజిటివ్ నుంచి కూడా చాలా మంది రికవరీ అవుతున్నారు. చాలా అత్య తక్కువ సంఖ్యలో కూడా ఎక్కువ, అంటే ఎవరైతే ఉన్నారో కరోనా బారిన పడి ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య కనిపిస్తోంది. వారందరికీ కూడా అత్యవసర చికిత్సలు అటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అందిస్తూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు ఒకవైపు చేపడుతున్నాయి. వ్యాధి నివారణతో పాటు మరో విధంగా ఒకవైపు వ్యాధి యొక్క తీవ్రత తెలుసుకునేందుకు కూడా అనేక రకాల అంశాలను కూడా పాటిస్తూ ముందుకు వెళ్తా ఉంది రాష్ట్ర సర్కారు. అందులో భాగంగా విజయవాడ పట్టణంలో కూడా అధిక సంఖ్యలో కూడా యాంటీ ర్యాపిడ్ టెస్టులు కావచ్చు, ఆర్టీపీసీఆర్ టెస్టులు కావచ్చు చేస్తూ ముందుకు వెళ్తా ఉంది. నిత్యం దాదాపు విజయవాడ సిటీలోనే 10,000కు పైగా కూడా టెస్టులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. వాటిలో దాదాపు 700 నుంచి 800 వరకు కూడా కృష్ణా జిల్లా మొత్తం మీద కూడా కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదవుతా ఉన్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండటంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కును ఖచ్చితంగా ఉపయోగించాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే మొదటితో పోల్చుకుంటే ఇప్పుడు కరోనా యొక్క తీవ్రత ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో దాని పట్ల అంత ఆందోళన కనిపించడం లేదని చెప్పాలి. ఎందుకంటే రోజువారీ కార్యక్రమాల్లో ఎవరికి వారు నిమగ్నమయ్యి ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే వ్యాధి యొక్క తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది. కాబట్టి దానిని నివారించడానికి అటు ప్రజలు కూడా సహకరించాలని అధికార యంత్రాంగం అయితే స్పష్టం చేస్తా ఉంది. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కావచ్చు, నగరపాలక సంస్థకు సంబంధించిన కమిషనర్, అదేవిధంగా ఇతర సిబ్బంది అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే ప్రజలను ఎప్పటికప్పుడు కూడా ఎడ్యుకేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అనిల్, ఇప్పటి వరకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో విజయవాడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వైద్య నిర్లక్ష్యానికి సంబంధించి కానివ్వండి, సరైన వైద్య చికిత్స కోసం కానివ్వండి, సివిఆర్ హెల్త్ దృష్టికి వచ్చిన కేసులు ఏమైనా ఉన్నాయా? అంటే ప్రభుత్వం దృష్టికి మొదట్లో అనేక ఇష్యూలు అయితే విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కూడా కోవిడ్ విషయంలో వచ్చాయి. కానీ క్రమేపీ కూడా జిల్లా అధికార యంత్రాంగం కొన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడం, ఎక్కడికక్కడ కోవిడ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని తక్కుదిద్దేందుకు క్షేత్రస్థాయిలో సిబ్బందిని ఏదైతుందో కొంచెం అంటే చురుగ్గా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడంతో కూడా దీని తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కరోనా నివారణకు సంబంధించిన అంటే ఏదైతే ఉందో కేసుల యొక్క తగ్గు అంటే పాజిటివ్ వచ్చిన వారిలో తగ్గుతున్న శాతం ఎక్కువగా ఉండటం కొంత అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొదట్లో అనేక ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి. ప్రజలకు కూడా కనీసం అంటే వైద్యం ఎక్కడ అందిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రితో పాటు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే వైద్య సేవలు అందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో కూడా ప్రజలకు ఎవరైతే కోవిడ్ బారిన పడుతున్నారో వారందరికీ తక్షణమే సహాయం, వైద్య సేవలు అందేలాగా కూడా అనేక రకాల జాగ్రత్తలు అటు అధికార యంత్రాంగం తీసుకుంటుంది. కొంత నిర్లక్ష్యానికి మొదట్లో కనిపించినప్పటికీ ఇప్పుడు అధికారుల్లో కూడా కొంత ఏదైతుందో మార్పు రావడంతో కూడా ప్రజలు కూడా కోవిడ్ బారి నుంచి పడినప్పటికీ కూడా త్వరితగతనే కోలుకొని ఇల్లు ఇంటికి చేరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనిల్, కోవిడ్ కేసులే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటి కోసం ప్రత్యేక వైద్యశాలలు కానివ్వండి, లేదా కోవిడ్ హాస్పిటల్కు వెళ్ళాలి అంటే భయపడే వారి కోసం కానివ్వండి, ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేసింది? అంటే ప్రభుత్వం కోవిడ్ కి సంబంధించిన చికిత్స ఎక్కడ అందుతుంది అన్న విషయాలను స్పష్టంగా తెలియజేసే విధంగా కూడా అనేక రకాల చర్యలు తీసుకుంది. అటు నగరపాలక సంస్థ కావచ్చు, జిల్లా అధికార ముఖ్య యంత్రాంగం కావచ్చు. అయితే మరొక వైపు సీజనల్ వ్యాధులు కూడా ఎక్కువ సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో కూడా ఇప్పటికీ అనేక అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తెరిచి అంటే వైద్య సేవలు అందిస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక మొత్తంలో కూడా దోపిడీలకు పాల్పడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ నియంత్రణ కమిటీని, అదేవిధంగా నిఘాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే సీజనల్ వ్యాధుల యొక్క తీవ్రత కూడా ఎక్కువగా ఉండడంతో కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు ప్రజలను సూచిస్తా ఉన్నారు. ఎందుకంటే సాధారణ జ్వరానికి కూడా కొంత భయపడిపోయి కరోనా అని చెప్పి ఆందోళనకు గురవుతున్నారు. సాధారణ జ్వరానికి అదేవిధంగా కరోనాకు ఉన్న వ్యత్యాసానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వివరిస్తున్నారు. ఎందుకంటే పత్రికలు కావచ్చు, ప్రసార సాధ్యమాల్లో కావచ్చు, అనేక రకాలుగా కూడా అవేర్నెస్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అయితే సీజనల్ వ్యాధుల పట్ల కొంత అప్రమత్తంగా ఉంటే కనుక అది కేవలం 2-3 రోజుల్లోనే తగ్గిముఖం పట్టే అవకాశం ఉంది. అయితే కరోనాకు సంబంధించి కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. కరోనా వ్యాధి సోకినప్పుడు కూడా
ఆందోళన పడకుండా అంటే ప్రాథమిక స్థాయిలో చికిత్స తీసుకుంటేనే దాదాపు 85-90% మంది పూర్తిగా కూడా తగ్గుముఖం బట్టి వ్యాధి ఇంట్లో సురక్షితంగా ఉంటున్నారు. 1-10% మంది మాత్రం కొంత ఇబ్బంది పడి అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రికి కూడా వస్తున్నారు అనేది వైద్య అధికారుల శాఖ చెప్తున్నటువంటి లెక్కలు. అదే సాధారణ సంబంధించిన వ్యాధి వ్యక్తులు ఏవైతున్నారో, జలుబు కావచ్చు, ఒళ్ళు నొప్పులు కావచ్చు, జ్వరం కావచ్చు, వీటికి సంబంధించి అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నవారు కూడా ఆందోళన చెందవద్దు. మొదటగా కరోనాకు సంబంధించిన పరీక్షలు చేయించుకోండి. విస్తృతంగా పరీక్షలు చేస్తున్నారు కాబట్టి ఆ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత దానికి అవసరమైన ట్రీట్మెంట్ ని తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మరికొందరు అయితే ఇక్కడ ఏదైతే ఉందో కరోనా టెస్టులు చేయించుకోండి, పాజిటివ్ వచ్చిన వారు కనీసం ఆసుపత్రికి కూడా ఇవ్వకుండా అటు అధికారులకు కూడా తెలియకుండా దొరకకుండా కూడా బయట ప్రాంతాల్లో ఉండి కొంత చికిత్స పొందుతున్నారు, కొంతమంది నిర్లక్ష్యంగా రోడ్ల మీద తిరుగుతున్న పరిస్థితి. ఇట్లాంటి వాటిని కూడా గుర్తించి ఇప్పటికే కొంతమంది పైన కేసులు కూడా నమోదు చేయించడం కూడా జరిగింది. అయితే కోవిడ్ కి సంబంధించి ఎవరైతే పాజిటివ్ వస్తారో వారు ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిబంధనల ప్రకారం క్వారంటైన్ లో ఉండాలి, చికిత్స చేయించుకొని వారికి తిరిగి మళ్ళీ నెగిటివ్ వచ్చిన తర్వాత అంటే కరోనా నుంచి వారు బయటపడిన తర్వాత బయటికి రావాలనేది అధికారులు స్పష్టంగా చెప్పడమే కాకుండా ఆదేశాలను కూడా కఠినంగా అమలు చేసే విధంగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇక సీజనల్ వ్యాధులకు సంబంధించి ఇబ్బంది పడుతున్న వారికి కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వైద్య సేవలు అందేలాగా చర్యలు అయితే చేపట్టారు. దాని పట్ల అప్రమత్తంగా ఉండాలి, ఆందోళన చెందవద్దు అని చెప్పి పదే పదే కూడా నగరపాలక సంస్థకు సంబంధించిన అధికారులు అదేవిధంగా ఇతర ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పష్టం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.